ఇక తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కరున్నాయి. ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల్ని ఖరారు చేసింది. తొలుత సోనియా గాంధీ తెలంగాణ నుండి రాజ్యసభ రేసులో ఉంటారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏఐసీసీ సెక్రటరీ అజయ్ మాకెన్ పేరు కూడా తెరపైకొచ్చింది. కానీ వీరిద్దరు ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు నామినేట్ చేయగా తెలంగాణ నుండి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఫైనల్ చేసింది. అయితే అనూహ్యంగా కనీసం రేసులో లేని అనిల్ కుమార్ కు రాజ్యసభకు నామినేట్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. యువతను ఎంకరేజ్ చేసే విషయంలో అనిల్ కుమార్ యాదవ్ కు అధిష్టానం అవకాశం కల్పించినట్టుగా తెలుస్తోంది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ కు పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలిపారు. రాజ్యసభ అవకాశం ఇస్తారని జీవితంలో ఊహించలేదని కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తన వంటి యువకుడికి రాజ్యసభ అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. కష్టపడే వారికి పదవులు దక్కుతాయనడానికి ఇదే ఉదాహరణ అంటూ గుర్తు చేశారు. కొత్త రక్తాన్ని రాజకీయాల్లో తేవడమే రాహుల్ గాంధీ లక్ష్యమన్నారు అనిల్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారు, ఈరోజు నాలాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటికి ఒక యువకుడికి ఈరోజు రాజ్యసభ పంపిస్తున్నారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక ఆపర్చునిటీ, అంటే వాళ్ళు ఒక ఆపర్చునిటీ నాకు లాంటివంటే కష్టపడే వానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి, అంటే పార్టీలో నిరంతరం డిసిప్లిన్గా ఉండి కష్టపడితే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఇటువంటి ఆపర్చునిటీలు వస్తాయని ఒక మెసేజ్ ఈరోజు నా తరఫున ఒక మొత్తం దేశాన్ని నేను నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయాలి. నేను హాయిగా లోక్సభ కొట్లాడదామని ప్రిపరేషన్ చేస్తుండే, బస్తీలలో తిరుగుతుండే, బస్తీలలో అందరినీ కలుస్తుండే, కమ్యూనిటీలలో అందరినీ కలుస్తుండే అనుకోకుండా నాకు అధిష్టానం ఇంత పెద్ద అవకాశం. పార్టీ కోసం కష్టపడే వారికి కాంగ్రెస్ అవకాశం ఇస్తుంది అనడానికి ఇది మరో ఉదాహరణ అన్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. తాను చేసిన ఉద్యమంలో సోదరుడిగా అనిల్ కుమార్ యాదవ్ అండగా నిలిచారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. అంటే నేను ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు మాకు ఒక సోదరుని లెక్క, మేము చేసిన ప్రతి పోరాటంలో కూడా 5 సంవత్సరాలు ఒక అన్న లెక్క నాతో పాటు తోడుండి, ఏదైతే మేము చేసిన ప్రతి ఉద్యమంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఏదైతే క్రియాశీలక పాత్ర పోషించి ఈరోజు మా అన్నకి ఎమ్మెల్యే టికెట్ ఆలోచన రాకపోయినప్పటికీ తప్పనిసరిగా వారి యొక్క కష్టాన్ని గుర్తించి ఈరోజు మరొక యువకుని అంటే ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా నాకు అటు ఢిల్లీలో రాజ్యసభకి మా అన్నని ఎంపిక చేయడంలో యావత్ ఎన్ఎస్ఐ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం రేవంత్ అన్న గారు అధికారంలోకి వచ్చినాక కష్టపడ్డ వాళ్ళకి పదవులు అడగకుండానే ఇంటికి వస్తాయి అనే దానికి నిదర్శనము. అయితే కష్టపడితే సునాయాసంగా ఉన్న పదవులు కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం యువతని ప్రోత్సహించే విధంగా ఇస్తుందని చెప్పని ఈరోజు చరిత్రను సృష్టించే విధంగా అనిల్ యాదవ్ గారికి నాకు అవకాశం.